ఊరంతా ఒకదారి ఇలుపుకట్టుకు ఒకదారి సైనిక సంప్రదాయంగా రాష్ట్రంలో రైతాంగం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైతాంగం ప్రజలు కూడా ఆ ప్రాంతంలో కష్టపడి పండించుకున్న పంటలను కాపాడుకోవడానికి ఒక పక్క తుఫాను ప్రభావాల ప్రాణ నష్టం పంట నష్టం ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిన్న పార్టీ యంత్రాంగాన్ని అందరికి కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పత్రిక, అవినీతి ఛానల్, వాళ్ళు చేసిన పాపాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణా జలాల మీద ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో ఆ సర్ప్లస్ వాటర్ మీద హక్కులు కోరబోమని, ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో మనకున్న లిబర్టీని స్వేచ్ఛని దెబ్బతీసే విధంగా 2006 సంవత్సరంలో మార్చి 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ KW2 నియోజకవర్గ ట్రిబ్యునల్లో ఆల్మట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రానికి నష్టం జరిగింది. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మెమో ఆఫ్ స్టేట్మెంట్ ఒకటి బ్రియేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఇవ్వటం జరిగింది. కృష్ణానదిలో లభ్యమయ్యే మిగులు జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగువ పేర్కొన్న 5 ప్రాజెక్టులు నిర్ణయించాలని ప్రతిపాదించబడింది. ఎలుగొండ, అంగ్రిమీద, గాలేరు నగరి, కలవకుర్తి, నెట్టింపాడు. దీన్ని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకుంటున్నామనో లేక వాడుకోవడానికి ప్రతిపాదించామని సాకు చెప్పి ఈ నీటి మీద ఏ విధమైన హక్కు కోరబోదు. ఈ రకంగా లభ్యమయ్యే నీటిని సమాన ప్రాతిపదికన కానీ లేదా ఏది సరైందని ట్రిబ్యునల్ భావిస్తుందో ఆ విధంగా ట్రిబ్యునల్ పంపిణీ చేయొచ్చని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తి పంపు మీద ఈ జలాల కేటాయింపు మీద ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో 448 టీఎంసీలు నీటి మీద మనకి స్వేచ్ఛ ఉంది, మనం ప్రాజెక్టులు కట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఉంది, దాన్ని దెబ్బతీస్తూ దగ్గర దగ్గర కర్ణాటక మహారాష్ట్రకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 254 టీఎంసీలు కేటాయించింది. దగ్గర ఆల్మట్టి ఎత్తుని 519.6 మీటర్ల నుంచి 524 మీటర్ల వరకు ఎత్తు పెంచుకోవడానికి వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆదేశాలు వస్తే ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మొద్దు నిద్రపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ్యుడిగా ఉన్న నన్ను సుప్రీంకోర్టు పంపించి ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరఫున రాష్ట్ర రైతాంగం తరఫున రైతులు మేము అందరం కూడా కలిసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. మేము పిటిషన్ వేసిన తర్వాత
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసింది. ఆ ఎస్ఎల్పి మీద ఆ రోజు మనకు జరిగిన దుర్మార్గం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఈ మెమో బిఎస్ కుమార్ ట్రిబ్యునల్లో ఫైల్ చేయటం వల్ల ట్రిబ్యునల్లో మనకు జరిగిన నష్టం 30/12/2010లో బ్రియేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. KW2 గేవ్ ఇట్స్ డెసిషన్ డిడ్ నాట్ డిస్టర్బ్ ఎలకేషన్స్ మేడ్ బై KW1, అంటే బచావ్ ట్రిబ్యునల్లో కేటాయింపులు ఉంటాయి. అడాప్టెడ్ డిఫరెన్సెస్ డిఫరెంట్ డిపెండబిలిటీస్ 65% అండ్ యావరేజ్ ఫ్లోస్ 75%తో పాటు 65% డిపెండబిలిటీ, యావరేజ్ ఫ్లో 58% డిపెండబిలిటీలో కూడా కేటాయింపులు. అట్లాగే డిస్ట్రిబ్యూటెడ్ వాటర్స్ బిట్వీన్ 75% డిపెండబిలిటీ అండ్ యావరేజ్ ఫ్లోస్ 448 టీఎంసీలు. మనకేదైతే బచావత్ 1976లో వచ్చింది బచావత్, 31/5/1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం మనకు 448 టీఎంసీలు, కృష్ణా జలాల మీద ప్రాజెక్టులు కట్టుకునే స్వేచ్ఛ హక్కు ఉంది, లిబర్టీ ఉంది మనకి. దాన్ని దెబ్బతీస్తూ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్వాకం. పేరుకు పత్రం ఇస్తే సామెత ఉంది కదా రమేష్, పేరుకు పత్రం ఇస్తే తలంతా చెడగొరిగిందంట. ఈ మహానేత నిర్వాకం ఈ మెమో ఇస్తే ఇవాళ నేత జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు, మా అయ్యా నా నాయన అని. మీరు చేసిన ఈ పాపాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఎప్పటికప్పుడు మన వాదనలు తెలియజేస్తూ ఆ KW2 ఇచ్చిన ఆదేశాలు ఆ ఎస్ఎల్పి కొట్టేస్తే కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేస్తే వాళ్ళు గేట్లు పెడతారు. ఇవాళ వీళ్ళ పాపాలు వీళ్ళ చేసిన దుర్మార్గాలు 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విషయం చెబుతా ఉన్నాడు, రాజకీయ ప్రయోజనాల కోసం మేము నోరు తెరవట్లేదు, మేము కేసు కూడా కంప్లైంట్ కూడా చేయలేదని ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. 30/7/2017లో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్కి కర్ణాటక ప్రభుత్వాన్ని నిలవరించాలని, KW2 ఏదైతే ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు స్టే చేసిందని, ఆ స్టే చేసిన సంబంధించిన ఎస్ఎల్పీలన్నీ కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ఆ గేట్లు పెట్టద్దని చాలా స్పష్టంగా మనం న్యాయ పోరాటం సుప్రీంకోర్టు ముందు చేస్తున్నాం. అదేవిధంగా దేవేష్ కుమార్ ట్రిబ్యునల్ 2లో మనం జరిగిన అన్యాయం 31/12/2010లో ఇచ్చింది. మహారాష్ట్రకి 81 టీఎంసీలు, కర్ణాటకకి 173 టీఎంసీలు కేటాయింపులు జరిగాయి. అదేవిధంగా మినిమం ఎన్విరాన్మెంటల్ ఫ్లో కింద కేటాయింపులు కూడా చేశారు. అలాగే రైజ్డ్ హైట్ ఆఫ్ ఆల్మట్టి 524.2 మీటర్. ఈ దౌర్భాగ్య పనులు నిర్వాకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 30/12/2010లో అవన్నీ కూడా జరిగాయి. అవన్నీ కూడా ఆ టైంలో జరిగిన పాపాలని 5 సంవత్సరాల్లో న్యాయ పోరాటం చేస్తూ సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపిస్తున్నాం. 28/3/2011లో
AP filed special leave petition before Supreme Court against 5-2 decision. తర్వాత 5-3లో కూడా మన క్లారిఫికేషన్ లో కూడా మనకు అన్యాయం జరిగింది. 29/11/2013 కేడబ్ల్యూ2 రేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో అన్యాయం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి కేటాయింపులు మహారాష్ట్రకి 81 ఎంసీలు, కర్ణాటకకి 173 టీఎంసీలు. మళ్ళీ జరిగిన అన్యాయం 524.2 మీటర్లకి ఎత్తి పెంచుకోమని రేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. వాళ్ళ హయాంలో వాళ్ళు చేసిన నిర్వాకాల వల్ల, వాళ్ళు చేసిన పాపాల వల్ల, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఈ మెమో వల్ల ఈ అన్యాయం జరిగితే మనం సుప్రీంకోర్టులో ఆ వాదనల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా హౌఎవర్ కీపింగ్ ఇన్ వ్యూ ద ఫ్యాక్ట్ దట్ ద మ్యాటర్ వుడ్ రిక్వైర్ డీటెయిల్డ్ కన్సిడరేషన్ బై దిస్ కోర్ట్ వీ డైరెక్ట్ దట్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ద డెసిషన్ విచ్ మే బి టేకెన్ బై ద ట్రిబ్యునల్ ఆన్ ద రిఫరెన్స్ పిటిషన్స్ ఫైల్డ్ బై ద 3 states అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ నాట్ బి పబ్లిష్డ్ ఇన్ ద అఫిషియల్ గెజిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 6(1) ఆఫ్ ద యాక్ట్. సుప్రీంకోర్ట్ రేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ని నిలుపుదల చేసింది. దాని మీద 5 సంవత్సరాలుగా మా వాదనలు వినిపిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 2013లో ఫైనల్ రిపోర్టు కేడబ్ల్యూ2 ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ క్లియర్ అయ్యేదాకా బచావ్ ట్రిబ్యునలే నడవల్లో ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో తెలియజేసింది. దానికి అనుగుణంగా వాళ్ళు KWT1 బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయింపులు కానీ ఏదైతే కర్ణాటక మహారాష్ట్ర తర్వాత 2014 జూన్ 2లో తెలంగాణ ప్రభుత్వం రావటం, వాళ్ళు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయటం, వాళ్ళ ఎస్ఎల్పీ మన ఎస్ఎల్పీ అవన్నీ కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా సుప్రీంకోర్టులో కూడా 8/7/2019లో మళ్ళీ వాయిదా పడింది. ఆల్ ద ఎస్ఎల్పీస్ ఆర్ పెండింగ్ బిఫోర్ సుప్రీం కోర్ట్ అండ్ ద కేసీస్ పోస్టెడ్ టు 8/7/2019. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలో ఇట్లా వాయిదాల మీద వాయిదాలుగా 5 సంవత్సరాలుగా మా వాదనలు, అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు 3 రాష్ట్రాల వాదనలు 4 రాష్ట్రాల వాదనలు అయినాయి. 4 రాష్ట్రాల వాదనలు 2 రాష్ట్రాల్లో పరిమితం చేసి ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం వాదనలు సుప్రీంకోర్టు ముందు మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు 2 రాష్ట్రాల వాదనలు కూడా ఈ నీటి కేటాయింపుల మీద జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా KWT2లో కూడా మనం ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మనం వినిపించే వాదనలన్నీ కూడా మళ్ళీ తెలంగాణ నెక్స్ట్ సిట్టింగ్ ఆఫ్ ట్రిబ్యునల్ ఈజ్ ఫిక్స్డ్ ఫ్రమ్ 13/5/19 May 13/2019 May 15/2019 వరకు తెలంగాణ వాదనలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈ కేటాయింపుల మీద అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి, ఓ పక్క సుప్రీంకోర్టులో అన్ని రాష్ట్రాలు ఈ ఎస్ఎల్పీలు వేశాయి. ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్
జడ్జిమెంట్ గెజిట్ చేయమని ఒక పక్కన మహారాష్ట్ర కర్ణాటక, రెండో పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాగా న్యాయం చేయమని నివేదనలు వినిపిస్తా ఉన్నాం. ఒక పక్కన 1000 కోట్లు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర కేసీఆర్ గారి దగ్గర తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన అక్కడ ఆల్మట్టి ఎత్తు పెంచుకున్నా పర్వాలేదు, మాకు నీళ్లు ఇస్తే పర్వాలేదని ఆయన ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే, అటువంటి తెలంగాణ ప్రభుత్వంతో కేసీఆర్తో చేతులు కలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా మీద మరి మట్టి చల్లే విధంగా, మా మీద దొరకు చల్లే విధంగా ఈ విధంగా తప్పుడు ప్రసారాలు చేస్తూ తప్పుడు కథనాలు అల్లుతూ జగన్మోహన్ రెడ్డి విషం చెబుతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, నీకు ఇరిగేషన్ మీద అవగాహన లేదు. జలయజ్ఞం ధనయజ్ఞం చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి కమిషన్ల కక్కుర్తిపడి నీకు సంబంధించి నీకు సహకరించిన అధికారులంతా జైలుపాళ్ళయ్యారు, పారిశ్రామికవేత్తలు జైలుపాళ్ళయ్యారు, ఎమ్మెల్యేలు మంత్రులు జైలుపాళ్ళయ్యారు, ఇవాళ నిందితులు సహ నిందితులంతా సుప్రీంకోర్టు చుట్టూ హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కుక్క తోక పట్టుకొని ఏ విధంగా గోదావరి ఎత్తి ఏమవుతుందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్మార్గాలు పాపాలు, ఇవాళ వేల కోట్ల ఆస్తులు జప్తులు, దగ్గర 13 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ విజయ సాయి రెడ్డి అనే మురికి మనిషి డర్టీ మ్యాన్, ఈ డర్టీ మ్యాన్ ఈ మురికి మనిషి ప్రతిరోజు ట్విట్టర్ల ద్వారా బురద చల్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. బురదలో పడ్డ పంది రోడ్డు మీద తెల చొక్కాలు వేసుకెళ్తున్న వాళ్ళు కానీ సామాన్య ఎవరైతే ఆ బురద పక్కన వెళ్తారో ఇవాళ ఆ బురద బయటకు వచ్చిన పంది ఏ విధంగా ఒళ్ళు చలదరుస్తుందో, అవినీతి బురదలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఒక అవినీతి వ్యక్తి, ఒక మురికి మనిషి, వీళ్ళిద్దరూ కూడా కలిసి వాళ్ళ అవినీతిని వాళ్ళ మురికిని వాళ్ళ బురదని మా మీద ప్రజల మీద చల్లాలని వాళ్ళు రోజు ట్విట్టర్లో ఈ ఆకారాలు ఈ మరి వాళ్ళ ఛానళ్ళ ముందుకు వచ్చి మరి లైవ్లో నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ బురదలో పడ్డ పంది ఏ విధంగా బయట వ్యక్తుల మీద బురద చల్లుద్దో, అదేవిధంగా అవినీతి బురదలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ విజయసాయి రెడ్డి లాంటి మురికి మనిషి ప్రతిరోజు కూడా ఈ విధమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలకి ఈ వాస్తవాలు తెలియాలని చెప్తా ఉన్నాను. ఒక పక్క రాష్ట్రం అంతా తుఫాను ప్రభావం మీద, మరి ఏ విధంగా ఎట్లా బయటపడాలి, ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, ఎక్కడా పంట నష్టం జరగకూడదు, పడే వర్షాల వల్ల గాలుల వల్ల మన ఉత్తరాంధ్ర కానీ మన కోస్తల ప్రాంతాల్లో ధాన్యం దెబ్బతినకూడదని రైతులంతా గుమ్మల అరచేతిలో పట్టుకొని ఏదైతే పట్టాలు కప్పుకుంటూ మిల్లులకి ధాన్యం తరలిస్తూ ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకొని కింద మీద పడతా ఉంటే ఈ అవినీతి మనుషులు దొరకజల్లే కార్యక్రమం ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు ఏ విధంగా దుర్మార్గం చేసేవారు, సుప్రీంకోర్టు ముందు ఏ విధంగా స్పెషల్ లీవ్ పిటిషన్లో గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తా ఉంటే మేమేది పట్టించుకోలేదని, ఎక్కడ ఉత్తరాలు కానీ ఏమాత్రం కూడా సమాచారం పైన సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ కేంద్ర జలవనరుల శాఖ కానీ తెలియజేయలేదని, ఇవాళ కేసీఆర్తో చేతులు కలిపి 1000 కోట్లకి కక్కుర్తిపడి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఇవాళ రాయలసీమలో అమరునగర గాలూరు నగరి అదేవిధంగా తెలుగుగంగకి కేటాయింపులు చేయొద్దని, నీళ్లు ఇవ్వద్దని, రాయలసీమ పట్టిసీమ మొచ్చుమరి నీళ్లు ఆపమని
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కుట్రలో కుతంత్రాలు చేస్తే రాయలసీమలో పుట్టి పులివెందుల కడపవలసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాయలసీమ రైతాంగానికి ద్రోహం జరుగుతా ఉంటే రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగులుతాడు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ద్రోహం చేస్తూ కేసీఆర్ తో చేతులు కలిపి పోలవరం డ్యాం ప్రాజెక్టు పనులాపని సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసీఆర్ దగ్గర 1000 కోట్లకు కక్కుర్తి పడ్డాడంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా నీకు దక్కకుండా రేపు మే 23న రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. చాలా పెద్ద మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అదేవిధంగా బ్రహ్మాండమైన మెజార్టీతో మహిళాలోకం తీర్పు ఇవ్వబోతా ఉంది. వచ్చిన ఏదైతే సమాచారం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభంజనం మహిళా ప్రభంజనం ఓటర్ మహాశయులు అభివృద్ధికి సంక్షేమానికి ఓటేశాయని చాలా పెద్ద ఎత్తున సమాచారం వస్తుంటే గుమ్మిల అరచేతిలో పట్టుకొని లోటస్ పాండ్ లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన బోర్డు చూసుకుంటూ ఆ ముఖ్యమంత్రి పదాధ్యక్ష మీద ఏ విధంగా కుట్రలో కుతంత్రాలు చేయాలి, ఏ విధంగా కార్యకర్తలను నాయకుల్ని నిలుపుదల చేసుకోవాలి, ఏ విధంగా మునిగిపోయే పడవలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని ఎన్నో దుర్మార్గాలకి కుట్రలకి వీళ్ళు తరలిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రజలు అంచేస్తారు. కాబట్టి మీ అరాచకాలు ఇక భవిష్యత్తులో నడవు. ఎన్నో కుట్రల కుతంత్రాలు 300 కోట్లతో ప్రశాంత్ కిషోర్ అనే ఒక బీహారతను తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రల కుతంత్రాలు గత 2-3 సంవత్సరాలుగా మనందరం కూడా చూసాం. చివరికి నేమ్ ప్లేట్ బోర్డే చేతుల్లో మిగిలింది జగన్ రెడ్డికి. ఇవాళ వస్తామన్న సమాచారంతో దిక్కు తోచక ఈరోజు నా మీద దొరచల్లే కార్యక్రమం ఆల్మట్టి కానివ్వండి, లేకపోతే ఈ కృష్ణా జలాల మీద దొరచల్లే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. నేను అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కొత్తగా వచ్చారు మీరు ఎన్నికలు, మొదటిసారి శాసనసభ్యులు అయ్యారు, మళ్ళీ రెండోసారి కూడా మీరు శాసనసభకు వచ్చే పరిస్థితి లేదు, పట్టిసీమకు అడ్డం పడుతున్నారు, పోలవరానికి అడ్డం పడుతున్నారు, దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మళ్ళీ మీరు అసెంబ్లీకి కూడా రారని ఆ రోజు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మరి పట్టిసీమ ఉందో ఆ పట్టిసీమే మళ్ళీ కృష్ణానదికి వచ్చే వారం రాబోతా ఉంది. ఏదైతే అక్కడ గోదావరిలో పంటలు అయిపోయినాయి కాబట్టి అక్కడ ఉండే నీళ్లు సముద్రంలో పోకుండా కనీసం 2000-3000 క్యూసికులు రోజు తేగలైతే ఒక వారం రోజుల్లో మళ్ళీ ప్రకాశం బ్యారేజీ గోదావరి తల్లి నీళ్లతో మళ్ళీ జలకళ పొందుకుంటుంది. ఆ విధంగా ఈరోజు మరి అధికారులంతా కూడా పోలవరం రైట్ కెనాల్లో కనీసం 3000 క్యూసికులు తెచ్చుకోవడానికి ఆ కాలంలో జరుగుతున్న పనులకి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అటు వెస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో పోలవరం రైట్ కెనాల్ అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ యంత్రాంగానికి కూడా తెలియజేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా రైట్ కెనాల్లో పనులు జరుగుతున్న దగ్గర ఎక్కడ మరి వెసులుబాటు చేసుకొని కనీసం 3000 క్యూసికులు ఆ గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మకి తెచ్చుకుంటే బ్రహ్మాండంగా కృష్ణమ్మ తల్లి ప్రకాశం బ్యారేజీ మళ్ళీ 12 అడుగులతో జలకళతో ఉంటుంది. మళ్ళీ మిగిలిన నీళ్ళని మనం ఏదైతే బందర్ కాలువ ద్వారా, ఏలూరు కాలువ ద్వారా, రాయలసీమ కాలువ ద్వారా అటు వెస్ట్ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 4 జిల్లాల్లో కూడా మంచినీళ్ళ చెరువులు మళ్ళీ నింపచ్చు. వర్షాలు వచ్చే లోపల మళ్ళీ తొలకరు వచ్చే లోపల మనం ఈ నీళ్ళన్నీ కూడా చెరువుల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా అటు పులిచింతల్లో పెడతాం. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు మాకు తెలియజేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారే మరి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేమందరం కూడా మరి సముద్రంలో పోయే నీళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మళ్ళీ ఆ నీళ్ళని మనం ప్రకాశం బారీ తెచ్చుకోవాలని మొన్నే పోలవరం డ్యాం దగ్గరికి వెళ్ళొచ్చాను. అక్కడ చేసే
పనుల మీద దుర్మార్గంగా దొరకజరే కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేశాను. నిన్నే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా వేలాది మంది రైతులతో మొన్న కూడా నిన్న మరి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పన్నులేరు అక్యుయేట్ నిర్మాణాన్ని కూడా రైతులు మేము అందరం చూసొచ్చాం. ఆ విధంగా ఎక్కడికక్కడ ఇప్పుడే కృష్ణానదిలో పవిత్ర సంగమం దగ్గర మరి ఏదైతే చెత్త పదార్థాలన్నీ కొట్టుకొచ్చాయో వాగుల్లో వంకల్లో పడి కృష్ణానది ఒడ్డుకు చేరాయో అవంతా కూడా పొద్దున ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మేమందరం పవిత్ర సంగమం దగ్గర ఏదైతే మనందరం కూడా ఇవాళ కృష్ణానదిని కాపాడుకోవాలి, కాలువలను కాపాడుకోవాలి, ఇళ్లలో వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ కూడా దయచేసి కాలువల్లో పడేయమాకండి. మనం తాగే నీళ్లు ఆ కాలువ నుంచి వస్తున్నాయి. ఇవాళ బందర్ కాలువలో, ఏలూరు కాలువలో, రాయలస్ కాలువలో వేస్తా ఉన్న చెత్త వల్ల, వ్యర్థ పదార్థాల వల్ల, ప్లాస్టిక్ పదార్థాల వల్ల పశువులకి హాని జరుగుతా ఉంది, పర్యావరణానికి హాని జరుగుతా ఉంది, తాగే నీళ్లలో చెరువుల్లో కూడా ఇవన్నీ కొట్టుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ విజయవాడ మహానగరంలో అలాగే కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ఈ మహా ఉద్యమంలో ఒక సామాజిక బాధ్యతలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున. మరి అదేవిధంగా అందరం కూడా కలిసి రాష్ట్రం మొత్తం ఇవాళ నదుల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ వాగుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మన నదుల్ని కాపాడుకోవాలి. ఈ నదులు వాగులు వంకల దగ్గర వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా మరి వాగుల్లో పడి నదులకు వచ్చి, నదుల నుంచి బ్యారేజీలకు వచ్చి, బ్యారేజీల నుంచి కాలువలకు వచ్చి, కాలువల నుంచి చెరువులకి తలాలకు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నాం. పశువుల దెబ్బతింటా ఉన్నాయి, వాటి ప్రాణాలు పోతా ఉన్నాయి ప్లాస్టిక్ పదార్థాల వల్ల. అదేవిధంగా తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి ఉద్యమాల్లో ఇటువంటి సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళను కూడా ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా విజయసాయిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడి ఈ విధంగా ఆల్మట్టి మీద, కృష్ణా జలాల మీద మరి తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసి ఇవాళ దురద్జల్లే కార్యక్రమాలకి మరి పక్కన పెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక రేపు మే 23 తర్వాత మళ్ళీ మరి కాశీకి వెళ్తావో వారణాసికి వెళ్తావో లేకపోతే బీజేపీ పార్టీలో విలీనం చేసుకుంటావో, ఈ అవినీతి అక్రమ కేసుల్లో బయటపడటానికి ఎవరికి సాస్తాంగ ప్రమాణాలు చేసుకుంటావో, ఎవరు కాళ్ళు పట్టుకుంటావో అది మీ కర్మకు వదిలేస్తున్నాను. మీ పాపాలకై ప్రజలే సమాధానం చెప్తున్నారు. ప్రజలిచ్చే తీర్పుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవబోతుంది. ఈ రాష్ట్రంలో ఇక మాకు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టే ఈ పని కూడా తగ్గుతుంది. ఎందుకంటే పొద్దున్నే ఈ పాపాత్ములు, ఈ అవినీతి పరులు ఈ అవినీతి డబ్బుతో ఈ ఒక అవినీతి పత్రిక, ఒక అవినీతి ఛానల్ పెట్టుకొని దొరద్దల్లే కార్యక్రమం ప్రతిరోజు చేస్తా ఉన్నారు. కాబట్టి బాధ్యతగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి చెప్పాలి కాబట్టి, తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను.